హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు వరంగల్ నుంచి నిజాముద్దీన్కి వెళ్తున్నాం. నిజాముద్దీన్ అంటే ఢిల్లీ అన్న ఒకటే, నిజాముద్దీన్ అన్న ఒకటే. ఇప్పుడు మనం కేరళ ఎక్స్ప్రెస్కి వెళ్తున్నాం. అయితే నా టికెట్ నేను బుక్ చేసుకున్నాను ఆన్లైన్లో. ఆన్లైన్లో బుక్ చేస్తే అది వెయిటింగ్ లిస్ట్ వల్ల కన్ఫామ్ అవ్వలేదు. నా టికెట్ వచ్చేసి కన్ఫామ్ అవ్వలేదు. అయితే నేను ఇప్పుడు జనరల్ టికెట్ తీసుకున్నాను. జనరల్ టికెట్ తీసుకొని ఇప్పుడు నేను థర్డ్ ఏసీలో ఎక్కుతాను. థర్డ్ ఏసీలో ఎక్కి తర్వాత మన టీటీ ఉంటుంది కదా, టీటీ వాళ్ళతో మాట్లాడి ఇప్పుడు ఏమైతే చూద్దాం. వీడియోని ఎండింగ్ వరకు చూడండి. ఇది మన వరంగల్ రైల్వే స్టేషను. నేను వచ్చేసి థర్డ్ డేస్లో వచ్చా. థర్డ్ డేస్లో ఎక్కితే మన టీటీ ఉంటుంది కదా, టికెట్లు ఇందులో లేదు, ఖాళీ ఏది లేదు అన్నారు. అందుకనే స్లీపర్లో వెళ్ళి అక్కడ టీటీని కలవండి అన్నారు. అయితే నేను వచ్చేసి అయితే చెక్ చేసిండు, ఇంకా ఇక్కడ లేదు కన్ఫామ్. ఇప్పుడు ప్రజెంట్ కాకపోతే ఇందులో కూర్చోవడానికి అయితే నేను ఒక స్లిప్ తయారు చేసి ఇస్తాను. అయితే నేను సరే అన్నట్టు నేను అన్నాను. అయితే 550 తీసుకున్నాడు. అంటే మన జనరల్ టికెట్ తీసుకున్నాం కదా, వరంగల్లో జనరల్ టికెట్ తీసుకున్నాం కదా, ఆ టికెట్ని లెస్ చేసి తర్వాత మళ్ళీ ఇంకో మన ఒక స్లిప్ లెక్క ఇస్తాడు అతను, దాని మీద రాసి పెడతాడు. అది లెస్ చేసి అమౌంట్ రాసి పెడతాడు అన్నట్టు. మన స్లీపర్లో ఎంత ఉందో ఆ జిఎస్టీ అలాంటివి ఏమైనా ఉంటాయి కదా, దాన్ని తీసేసి అలా పెట్టేస్తారు అన్నట్టు. అది అయిపోయిన తర్వాత అది స్లిప్ ఇస్తారు కదా, అది జిఎస్టీ మొత్తం తీసేసి స్లిప్ ఇస్తారు. అప్పుడు మనం ప్రజెంట్ ఎక్కడైనా ఖాళీ ఉంటే అక్కడ కూర్చోవచ్చు అన్నట్టు. ఇంకా ఏరియా టీటీ వచ్చినా అతను ఏమన్నాడు, మన పరిచయం ఉన్న చూపించాలి, వాళ్ళకి మనం ఉన్న పరిచయం చూపించాలి. కానీ ప్రజెంట్ ఇప్పుడు 2 నెంబర్ దగ్గర ఖాళీ ఉంది, కూర్చో. నాగ్పూర్ వరకు ఎవ్వరు లేరు, కూర్చోవచ్చు 5 గంటల వరకు అన్నారు. అయితే ఇక్కడ ప్రజెంట్ కూర్చుందాం మనం. ఈ టైంలో మనం లంచ్ చేసేద్దాం. ఇప్పుడు ఇంట్లో నా కోసం వండిన, ప్రేమతో వండిన వంటని ఇప్పుడు ఓపెన్ చేద్దాం. లంచ్ టైం అయిపోయింది. కాకపోతే నేను ఆఫ్టర్నూన్ తింటుంది, ఇప్పుడు 3:15 అవుతుంది. లంచ్ చేద్దాం మనం. ఇది వచ్చేసి జొన్న రొట్టెలు, ఇది వచ్చేసి చికెన్ ఫ్రై. ఇది కొంచెం వెరైటీ ఫ్రై అన్నట్టు. ఏంటిదంటే మనం అది ఉంటుంది కదా చికెన్ని మనం వండేటప్పుడు చికెన్ బ్లేడ్ తీసుకోవాలన్నట్టు, కట్ చేసేటప్పుడు బ్లేడ్ తీసుకోవాలి. ఆ బ్లేడ్తో వండుతారు అన్నట్టు. ఒకటి అదొక ఫ్రై ఉంది, ఇంకోటి కర్రీస్ ఫ్రై కూడా ఉంది ఒకటి. అయితే ఇప్పుడు మనం జొన్న రొట్టె ఇది లాగిన్ చేద్దాం. లంచ్ అయిపోయింది, డిన్నర్ కూడా అయిపోయింది. కానీ కూర్చోవడానికి అయితే మాత్రం సీట్ అయిస్తే అసలు లేదు. ఇది స్లీపర్ కానీ మనం జనరల్ బోగీ ఎలా ఉంటుందో అలానే ఉంది. మేము 550 ఇచ్చాము కదా టీటీకి, అది దానికి కూడా ఫలితం లేకుండా పోయింది. ఇప్పుడు ప్రజెంట్ కూర్చోవడానికి కూడా సరిగ్గా ప్లేస్ లేదు. వాళ్ళ సీట్లో వేరే వాళ్ళ సీట్లో కూర్చున్నారు అది మధ్యాహ్నం. ఇప్పుడు నిలబడడానికి కూడా ప్లేస్ లేదు. ఈ జర్నీ అసలు మర్చిపోలేను నేను. మొత్తం చూడండి, అందరు పడుకున్నారు, కింద కూడా పడుకున్నారు, అక్కడ ఇక్కడ. అది కూడా నా బ్యాగ్, అది నా ల్యాప్టాప్ బ్యాగ్. ఇదేమో నా ఆపరేట్ బ్యాగ్. నేను ఇక్కడ కూర్చున్నా కాసేపు నిలబడుతున్నా. ఇంకోటి కింద కూడా అందరు పడుకున్నారు. అసలు జనరల్ భోగి లెక్కనే ఉంది మొత్తం అయిపోయేసి. అసలు ప్రతిసారి అయితే ఇలా జరగలేదు, ఎందుకంటే నేను 15 డేస్ ముందు టికెట్ బుక్ చేసుకున్నా, అయినా వెయిటింగ్ లిస్ట్ వచ్చింది. ఎందుకంటే ఈ టైంలో ఇప్పుడు ఫుల్ క్రౌడ్ ఉంది, ఎందుకంటే దసరా హాలిడేస్ కదా. ఇంకోటి అలాంటి అందువల్ల దసరా హాలిడేస్ కదా, అందువల్ల మొత్తం పబ్లిక్ బాగున్నారు ట్రైన్లో. మీరు కూడా ఇలాంటి టైంలో ఏమైనా పెద్ద పెద్ద పండుగలు ఉంటాయి కదా, అలాంటి టైంలో దీపావళి, దసరా, సంక్రాంతి అలాంటి టైంలో కొంచెం
మనం 1 మంత్ ముందు ప్లానింగ్ ఉండాలి. నాలుగో దగ్గర దగ్గర 15-20 డేస్ ముందే నేను టికెట్ చేసుకున్నాను, అయినా పర్లేదు. అందుకని ఇబ్బంది పడుతున్నాను అయినా. మీరు కూడా ఎప్పుడైనా జర్నీ చేసేటప్పుడు ఇలాంటి ట్యాంలో కొంచెం జాగ్రత్త పడాలని ఈ వీడియోలోనే మీకు అర్థమైపోతుంది. చలి కూడా వేస్తుంది, బెడ్షీట్ తెచ్చుకున్నాను నేను, నా బ్యాగ్లో ఉండే ఇలా కప్పుకున్నా. అసలు కూర్చుంటున్న కాసేపు నీళ్ళు పడుతుంది నేను. 1:30 అవుతుంది మనం ఢిల్లీ చేరుకునే వరకు, అప్పటి వరకు ఇలానే ఉండాలి. తర్వాత డే టైంలో కొంచెం కూర్చోడానికి వీలు ఉంటుంది, ఎందుకంటే అందరు లేస్తారు కదా అప్పుడు. అందుకని ఇప్పుడు నైట్ అనేది అందరు పడుకున్నారు, ఇంకా వాళ్ళు లేస్ కూడా ఇవ్వరు. నేను వచ్చేసి నిజాముద్దీన్ రైల్వే స్టేషన్లో దిగేశాను. మీరు కూడా ఇలాంటి ఇబ్బందికరమైన జర్నీ ఎప్పుడైనా చేసి ఉంటే కామెంట్స్ చేయండి. నా ట్రైన్, నెక్స్ట్ ట్రైన్ వచ్చేసి 8:40 ఉంది, నిజాముద్దీన్ టు అమృత్సర్. ఈ వీడియోని ఇక్కడితో క్లోజ్ చేస్తున్నాను, ఎందుకంటే ఈ వీడియో లాంగ్ అయిపోతుంది. కాబట్టి మనం ఇంకో వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్, చేయండి.